నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రావణ కుమారి గారు సిబిఎల్ నారాయణ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రావణ కుమారి గారు, సిబిఎల్ నారాయణ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే, మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీమతి శ్రావణ కుమారి గారి తండ్రి గారు క్రీస్తు శేషులు శ్రీ లక్ష్మీ నరసింహం గారి జ్ఞాపకార్థంగా సంవత్సరిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ నేరెళ్ల లక్ష్మీ నరసింహం గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి. అలాగే ఈరోజు తన జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కోసం ఒక రెండు మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆపే తనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ నేరెళ్ల లక్ష్మీ నరసింహం గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీమతి నేరెళ్ల పద్మావతి గారికి, శ్రీ సివిఎల్ నారాయణ గారికి, శ్రావణ కుమారి గారికి, శ్రీ కార్తిక్ జగన్నాథన్ గారికి, శ్రీ ఆనంద్ విశ్వనాథ్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పల్లిలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గనేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడప నిండి అన్నం పెడుతున్న భగవంతుడి సరూపమైన పెంటయ్య గారికి, వారి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రావణ కుమారి గారు, సివిఎల్ నారాయణ గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, మడత కాజా, పాపడు, రైసు, క్యాప్సికం మసాలా, పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. అసలు